అందరికీ की క్రిస్మస్ పర్వదిన మరియు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు। సరే జాగ్రత్తగా పోయి నారాత వర్షం ఈ వర్షంలో కూడా ఈ రోజు నారాత వేడుం జరుగుతా ఉంది। క్రిస్మస్ పర్వదినం రోజు అయినా కూడా నారాత వేడుం జరుగుతా ఉంది। ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం మనం। 25th December 2022 అందరికి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు। ఈ విధంగా ఈ రోజు ఆదివారం అయినప్పటికీ పండగ అయినప్పటికీ కూడా నారాత బాబాయ్ వల్ది వేటగిరి పోలయ్య వాళ్ళ నారాత వేయడానికి అంటే 4 ఎకరాలు మిగిలిపోయినాయి ఆ వేయడానికి పోతా ఉన్నారు। RNR 15048 తెలంగాణ సోనా షుగర్లెస్ అనే రకం వచ్చినా కూడా తడవకుండా ఉండడానికి అందరం పట్టలు వేసుకోవడం జరిగింది। ఈ రోజు వర్షంతో స్టార్ట్ అయ్యింది 25th December 2022। ఎవరు కూడా తడవకుండా ఉండడానికి తడవకూడదు కూడా అంటే వాతావరణం చలి ప్రభావం ఉంటది కాబట్టి తడవకుండా అందరం ప్రొటెక్షన్ తో అందరం పట్టలు వేసుకోవడం జరిగింది। అనక వాన అనక చలి అనక ఈ విధంగా కష్టపడితే మనం మూడు పూటల తినగలుగుతాం। ఈ విధంగా వర్షం వచ్చినా కూడా వర్షాన్ని కూడా జంకకుండా వేసుకొని పట్టలు వేసుకొని తడవకుండా నారా తీయడం జరుగుతా ఉంది। లబక్కన వర్షం వచ్చినా ఈ విధంగా కష్టపడి చేస్తేనే మనం మూడు పూటల తినగలుగుతాం। ఆదివారం అందులో పండగ క్రిస్మస్ పండగ అయినా కూడా పొలంలో నారా తీయడానికి రావడం జరిగింది। వర్షం ఉదయం నుంచి వర్షం పడతా ఉంది। వర్షం కోసం ముందు ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం బాగుండాలి। అందువల్ల పట్టలు కప్పుకొని గబక్కన వర్షం వచ్చినా కూడా తడవకుండా ఆ పట్టలు వేయడం జరుగుతా ఉంది। అందరికి క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు। మీరు కూడా చెప్పండి, తర్వాత రాబోయేది నూతన సంవత్సరం, నూతన సంవత్సరం మరియు ఆ విధంగా ఆ నారుని ఈ ఆటోలో తీసుకుపోయి అక్కడి నుంచి ఆ పట్టలాగి ఆ పట్ల నుంచి నార తీయడం జరుగుతా ఉంది। ఇంటికి కూడా పోయడానికి మధ్యాహ్నం ఇంటికి కూడా పోయేది లేదు కాబట్టి ఇక్కడికే భోజనాలు కూడా తెచ్చడం జరిగింది। మధ్యాహ్నం ఇక్కడే తినేసి మళ్ళీ మధ్యాహ్నం నుంచి కొరవ వేయడానికి నారాత అంటే ఈ రోజు పూర్తి అయిపోవాల నారాత అందువల్ల మధ్యాహ్నం